20, 21, 22 తేదీల్లో జరిగే నృసింహ జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా చేయడం కోసం దేవస్థానం స్థలాచార్య గారు ఇప్పుడు చెప్పారు. దాని తగ్గట్టు భక్తులకి కావలసిన అన్ని సౌకర్యాలని ఏర్పాటు చేయడంలో దేవస్థానం సిబ్బంది మేమందరం కూడా చర్యలు తీసుకుంటాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా వేసవికాలంలో ఇప్పుడు ఎండ ఉన్న పర్వాలేదు, ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, వర్షాలు ఉన్న పర్వాలేదు, వాటికి సంబంధించిన ఇప్పుడు అన్ని చర్యలు తీసుకొని భక్తులందరికీ ఎటువంటి ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు చేపడతాం. లక్షలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీ యాదాద్రీశాయ నమః. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నారసింహస్వామి వారి దివ్యమైన దేవాలయంలో మహావైభవపీఠంగా వార్షిక జయంతి మహోత్సవాలు స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి త్రయోదశి చతుర్దశి అనగా మే నెల 21, 20, 21, 22 ఈ మంగళ బుధ గురువారాలలో ఈ మహా జయంతి మహోత్సవం శ్రీ పాంచరాత్రాగమ శాస్త్రంగా మహావైభవపీఠంగా ఈ ఉత్సవం నిర్వహింపబడుతూ ఉన్నది. మొదటి రోజున స్వస్తివాచనం, పుణ్యాహవాచనము, రక్షాబంధనము, మంత్రపుష్ప నీరాజనాలతో ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. సాయంకాలం వృక్షంగ్రహణ, అంకురారోపణ అనేటువంటి కార్యక్రమాలు, మూలమంత్ర మూర్తిమంత్ర హోమాలు జరుగుతాయి. ప్రత్యేకంగా స్వామివారికి అలంకార సేవ అనేటువంటిది కూడా పరవాసుదేవుడిగా స్వామి భక్తులు గరుడవాహనంలో దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇక రెండవ రోజు మంగళవారం. ఈ మంగళవారం రోజున ఉదయం మూలమంత్ర హోమాలు, మూర్తిమంత్ర హోమాలు, దివ్య ప్రబంధ వేద పురాణ ఇతిహాస పారాయణాలు ఇవన్నీ యథాప్రకారం జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజున కుంకుమార్చనటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఆ తర్వాత రామావతారంలో హనుమంత వాహనంలో స్వామివారు మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. ఇక మంగళవారం రోజున యథాప్రకారం నిత్య హోమాలు జరిగిన తర్వాత, నిత్య పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత హోమ ముగింపు కార్యక్రమం మహాపూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రపంచ విశ్వశాంతిని కోరుతూ స్వామివారికి మహావైభవపీఠంగా సహస్ర కలశాభిషేక మహోత్సవం జరుగుతుంది. చాలా అపురూపంగా జరిగేటువంటి మహామహోత్సవం. ఆ సాయంకాలం స్వామివారికి ఆవిర్భావ సమయం కాబట్టి ఆవిర్భావ మహోత్సవంలో ప్రత్యేక ఆరాధనలు, ప్రత్యేక పారాయణలు, ప్రత్యేక దివ్య ప్రబంధ పారసుర పఠనాలు ఇవన్నీ కూడా జరుగుతాయి. ఆ తర్వాత స్వామివారి యొక్క తిరునక్షత్ర తని అనేటువంటి దాన్ని విజ్ఞాపన చేయడం జరుగుతుంది. వృషభే స్వాతి నక్షత్రే చతుర్దశ్యాం శుభే దినే సంధ్యాకాల సముద్భూతో స్తంభోద్భవ నృకేశరి అనే ప్రమాణాన్ని అనుసరించి ఈ ఉత్సవాలు మహావైభవపీఠంగా ఈ సంవత్సరాన్ని జరుగుతాయి. ఈ సందర్భంగా సంగీత, సాహిత్య, ధార్మిక, నృత్య, కళా ప్రదర్శనలు కూడా ఉంటాయి. భక్తులందరికీ కూడా ఆలయ పక్షాన మేము స్వాగతం చెప్తున్నాం. అందరూ రండి, స్వామివారిని సేవించండి, తరించండి. స్వస్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.